ప్రతిడాది సంక్రాంతి వేడుకలను జరుపుకోవడానికి నారా నందమూరి కుటుంబాలు టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారవారిపాలెంకు వెళ్ళడం ఆనవాయితీ. ఇరు కుటుంబాలు సంక్రాంతిని నారవారిపాలెంలో ఘనంగా జరుపుకుంటాయి. ఈ సంక్రాంతికి కూడా నారవారిపాలెంకు వెళ్ళడానికి ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు వీరు నారవారిపాలెంకు వెళ్ళలేదు. ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులో ఉన్న తరుణంలో ఇరు కుటుంబాలు సంక్రాంతి వేడుకలకు సిద్ధమయ్యాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సహజర ప్రయాణికురాలిపై తాగిన మత్తులో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై టాటా సన్స్ ఎట్టకేలకు స్పందించింది. ఈ విషయంలో తాము మరింత వేగంగా స్పందించి ఉండాల్సిందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. ఈ ఘటన తనకు తన సహోద్యోగులకు వ్యక్తిగతంగా తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఈ ఘటనపై తాము మరింత వేగంగా స్పందించి ఉంటే బాగుండేదని కానీ తాము తగిన రీతిలో స్పందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయొచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఆయనను నమ్మిన వారిని ముంచేస్తున్నారని, ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుందని అన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ తన రేటును పెంచుకోవడానికే చంద్రబాబును కలిశారని చెప్పారు. తాజాగా అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ సాచ్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. దాదాపు 3200 మంది ఉద్యోగులకు లే ఆఫ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల మధ్య నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం క్షేత్రస్థాయి ట్రేడింగ్ బ్యాంకింగ్ యూనిట్లలోని ఉద్యోగులపై పడే అవకాశం ఉందని బ్లూంబర్గ్ తెలిపింది. గోల్డ్ మన్ సాచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ సొలోమాన్ మాట్లాడుతూ జనవరి తొలి అర్ధభాగం నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత మద్రెడ్డి కొండ్రెడ్డిని జిల్లా నుంచి 6 నెలల పాటు బహిష్కరిస్తూ కలెక్టర్ గిరీష ఆదేశాలు జారీ చేశారు. కురబలకోటలో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన కొండ్రెడ్డికి కలెక్టర్ షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఎస్పీ సమర్పించిన నివేదిక ఆధారంగా కొండ్రెడ్డిపై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు యాత్రలో పాల్గొని ఆయన వెంట నడుస్తున్నారు. యాత్రలో భాగంగా నిన్న హర్యానా కురుక్షేత్రంలోని బ్రహ్మ సరోవరంలో రాహుల్ హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నెలకొన్న విద్వేషాలను భయాలను తొలగించేందుకు కాంగ్రెస్ తపస్సు చేస్తోందన్నారు. ప్రజలు తనను దేవుడిలా ఆరాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని, అందుకనే ఆయన వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకంపాలకు నేలవైన పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ ద్వీప దేశ వనౌట్ తీరానికి సమీపంలో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.0 గా నమోదైంది. పోర్ట్ ఓల్డ్రీ అనే గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో 27 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్టవాడ్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11:15 కిష్టవాడ్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. దీనివల్ల ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. గత 10 రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో భూకంపం రావడం ఇది 3వ సారి. రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. మంచు దుప్పటి కప్పేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 4.6 డిగ్రీలు సెల్సియస్ నమోదైంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 4.7, సంగారెడ్డి జిల్లాలో నల్లవల్లిలో 5.7, నాల్కల్లో 5.9 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 7.5 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేట నర్సాపూర్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి దూకుడు పెంచుతున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ సభను తొలుత ఢిల్లీలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనే సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 18న ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్తున్నారు. అదే రోజును ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.